జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, స్వయంగా అన్నాడు తెలుగుదేశం పార్టీ నన్ను అటాక్ చేస్తుంది, నన్ను వాడుకున్నారు, నా అవసరం వాడుకుంటే నా అవసరం తీరిపోయిన తర్వాత ఈ విధంగా నా పైన బురదలుతారని స్వయంగా పవన్ కళ్యాణ్ అనేక స్టేజ్ల పైన ఏదైతే 2019 ఎన్నికల సందర్భంలో అనేక సార్లు మాట్లాడాడు, తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తూ మాట్లాడాడు. తెలుగుదేశాన్ని వ్యతిరేకించట్లేదని చెప్పట్లా నేను అన్నది, కామెంట్ చేసిన నాయకుడు ఎవరో అడుగుతున్నా. కామెంట్ చేశాడు, బాలకృష్ణ చేశాడు, మా అమ్మను తిట్టాడు బాలకృష్ణ. బాలకృష్ణ ఏమని పవన్ కళ్యాణ్ గారు తిట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు వాడతారు భాష బాలకృష్ణ వాడారా? బాలకృష్ణ బాలకృష్ణ ఏ సందర్భంలో ఏ సభలో ఎక్కడ ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తూ మాట్లాడారు? బాలకృష్ణ ఏ సభలో ఏ సందర్భంలో ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు విమర్శలు మాట్లాడారు చెప్పండి? ఎక్కడ దూషిస్తూ మాట్లాడారు చెప్పండి అన్న. ఈ గాలి ప్రచారాలు బాగా అలవాటు అయిపోయింది మీకు మొదటి నుంచి కూడా. ఎప్పుడు ఎక్కడ ఏ సభలో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తూ మాట్లాడారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, 10 సందర్భాలు చూపిస్తాను నేను సందర్భాలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు రుజువు చూపిస్తా. ఎవరు ఆయన? ఆయన నేను ముడిపెట్టారు కాబట్టి మాట్లాడా. మీ పేరు మీ టాపిక్ నేను తీసుకోవాలా? ఇవాళ జరుగుతున్న కరెంట్ అఫైర్ గురించి చేస్తారా? మీరు ఇన్వాల్వ్ అయ్యారు, మీ మధ్యలోకి నేను రాలా? మీరు నా మధ్యలోకి వచ్చారు, మీరు నాలో ఇన్వాల్వ్ అయ్యారు, మీ మధ్యలోకి నేను రాలా? విమర్శించలేదా? అప్పుడు చేసిన తప్పు మళ్ళీ ఇంకొకసారి చెయ్యను అని పవన్ కళ్యాణ్ లేదా? మరి దాని కింద జవాబులు చెప్తావా? అది పవన్ కళ్యాణ్ గారిని అడగండి మీరు వెళ్ళి. ఇప్పుడు నేను కరెంట్ అఫైర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన 2018 ప్రస్తావన తెచ్చారు కాబట్టి నేను ఆయన అడుగుతున్నా, మీ మధ్యలోకి నేను రాలా? మీరు నా మధ్యలోకి వచ్చారు. ఎందుకు ఊరికే పార్టీని మొత్తం నిలబడతారు? మీరు పార్టీ ప్రజలు రాలేదు కదా, మీరు విశ్లేషణ చేసేయండి. నేను విశ్లేషణ చేస్తున్నా, విశ్లేషణ చేస్తున్నప్పుడు ఆయన పార్టీ ప్రస్తావన తెచ్చారు కాబట్టి నేను ఆయనకి సమాధానం చెప్తున్నా. నేను మీలోకి రాలా? నేను మీ మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వాలా? జగన్మోహన్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి కాబట్టి ప్రస్తావిస్తామండి ఆయన్ని. ఆయన ముఖ్యమంత్రి కాకుండా కేఏ పాల్ గురించి మాట్లాడకుండా మీరు ఆయన గురించి మాట్లాడుకోవడానికి. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన గురించి ప్రస్తావిస్తాం. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రస్తావిస్తాం. ఆయన గురించి ముఖ్యమంత్రి హోదాలో ఆయన అటువంటి అభ్యంతర గారు వ్యాఖ్యలు చేసినప్పుడు డెఫినెట్ గా ప్రస్తావిస్తాం. మాట్లాడిస్తాడు, ఎవరో చెప్పమంటున్నా, ఎవరితో మాట్లాడిచ్చారు చెప్పండి, ఒక ప్రూఫ్ చూపించండి. 133 మందితో ఒక్క ప్రూఫ్. నిద్రపోతాండి ప్రతిపక్షాలు, నిద్రపోతాడయ్యా. నేను ఒక్క ప్రూఫ్ చూపించమని అడుగుతున్నా. మంత్రి మాట్లాడాడు, చింతమ నేను మాట్లాడలేదా? చింతమని ఏమన్నారు? ఏమన్నాడు? నువ్వు మీ అన్ననే గెలిపించలేదు, నువ్వు మమ్మల్ని ఏం గెలిపించాను? చింతమని అడగలేదా? అవును, సిక్కిరాబాద్ పార్టీకి ఎట్ట మద్దతు ఇస్తాడు? అంటే ఇప్పుడు మిమ్మల్ని నేను గెలిపించాను అన్నప్పుడు మీ అన్న నువ్వు గెలిపించలేదని వాళ్ళిద్దరి మధ్య రాజకీయ విమర్శలు జరిగినాయి, మీకు మళ్ళీ వ్యక్తిగత విమర్శలు చేశారా? మీకు మళ్ళీ వైవాహిక యుద్ధాల గురించి ప్రస్తావించారా? రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగత విమర్శలు వేరు. మీరు ఆ విఘ్నత కోల్పోయి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రస్తావించారు. ఆ విఘ్నత కోల్పోయి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రస్తావిస్తారు. ఇప్పుడు అది కాదు అంశం, ఇది అది కాదు కాబట్టి ఆ అంశం వద్దు అని చెప్తున్నాను. ప్రాధాన్యత ఇస్తున్నాడు గురించి మాట్లాడి మీరేదో ఒక అంశాన్ని మాత్రం లాగుతున్నారు. నేను లాగట్లా కాబట్టి వేణుగోపాల్ గారు, సరే వాళ్ళ పార్టీ సంగతి ఏంటి సరే, కానీ మీరు ఇప్పుడు మీ పార్టీలో ఎంత డెమోక్రసీ ఉంది చెప్పండి?